ఏటమ్మా ఇలా ఎలా కలింది ఏం జరిగిందమ్మా చెప్పు నా తప్పకు ప్రాయశ్చిత్తం గాయం మరిన మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే గుణ పాట పల్లెటూరు పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష నన్ను క్షమించండి తాతగారు మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను నేనే అపహాస్యం అయ్యాను మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను నన్ను మీ కృష్ణే కొట్టాడు కానీ కొట్టడం కాదు నేను చేసిన నేరానికి అక్కడే నిలువును చంపున్నా తప్పులేదు అతన్ని క్షమించమడిగే సాహసం కూడా నాకు లేదు అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే తప్పు తప్పే అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను క్షమించదని ఒక్క మాట నుండి చాలు చిన్నపిల్లది ప్రద్దానికి అంత దుడుకెత్తేలా చెప్పు కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా ఇదంతా నల్లోడ్ చేసిన పని నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా ఎప్పుడు ఆ చేలో పడేసి తొక్కేస్తాను చేనుకు నల్లరువైపోతాడు యాదవ నువ్వు ఊరుకోనా పెద్దోడా చేసింది చేసేసి ఊరికే చేయి కాల్చుకుంటే సరిపోదా ఇదిగో ముందు ఊరు పులిమర దాటమనేది మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు పాపు చిన్న పిల్లలు అలమటించిపోతుంటారు అయినా తప్పు చేశాను ఒప్పుకుందుకోడాను వెళ్ళే వెళ్ళి నాలుగు అవదా కట్టరా బిడ్డ చేతి కట్టు కట్టాలి కట్టవలే పెద్ద కట్టు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో నువ్వు తాపుతో మీరు తెచ్చుకోలేమేంటి తెచ్చుకోపో అక్కర్లేదు తాతగారు మందుకన్నా మీ చల్లటి మాటే చాలు క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు క్షమించమని అడగలేను కూడా మీరేనా దయగల మాట అన్నారు అంతే చాలు వస్తాను తాతగారు అయ్యయ్యో పసిపిల్ల అంతేనా నా మాట కూడా వినవన్నమాట ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా ఏంటది ఆ పిల్లని బాధ పెట్టవలేదా బాధపడాలంటే మళ్ళీ బాధ పెట్టలేదు ఏంటి రై నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లకాడ ఎర్రగా కలుసుకొచ్చి బాధట్టుకుందా తన పెట్టుకోలా నా వైపు పెట్టింది కవరెడ్డి చూడు దానికంటే ఆ పిల్లలతో నయ్యం పాపం తనంతా తాను వాత పెట్టుకుంది నీకేమో పెట్టిందా మీ నాన్నమ్మేమో నాకు వాత పెట్టింది ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది రై పెట్టిన దానికంటే పెట్టుకున్నది ఎంతో మంచిదిరా అందుకే సీకులు తలాసేసింది రూపమా ఏటమ్మా ఇది ఆ ఎదగలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులేస్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి మీ నాన్నగారితే నేనేటి జవాబు చెప్పుకోవాలా అవును పొలానికి వెళ్ళి ఆ ముసలివాడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట అంత కర్మ నీకే ఏటమ్మా అంకల్ నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను అలాగే చేశాను ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి మర్యాదగా ఉండదా చూసారా ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా ఎవరని తెలియంది అవును అమాయకురాలు ఊరుకొర పెద్దోడా పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది ఆడదంటే అట్టగా ఉండాలరా మీ మామ నేను ఎలా కలిసామో తెలుసా ఏమైంది తెలీదా అది వాళ్ళ చేలోకి వచ్చేది నేను మన చేలో నుంచి ఇయలేసేవాడిని ఆ తర్వాత షీ కొట్టేది చాలా తిట్టేదిలే మన మాత్రం తక్కువ అనుకున్నామేంటి అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా బాగా గడ్డం లేసినప్పుడు చూసి వెళ్ళేసేవాడిని ఆ గడ్డం సాడుకు వచ్చేది ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఏముందరా మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు ఇదేంటో ఇది మాట్లాడి వస్తుంది అమ్మా దీనికి నూరేళ్ళు లక్షలు ఇది నీకోసం వస్తుంది దీని వదలదు నాకోసం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందో నాకేం తెలుసు నువ్వు ఎప్పుడు వెళ్ళేసావు అది ఎప్పుడు చీకొట్టిందో నాకు కొంచెం పని ఉంది వస్తాను రా కృష్ణయ్య ఏటి చూడు కృష్ణయ్య నాకు కావాల్సింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది నా మనసుకు నువ్వే కావాలనిపించింది అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను ఏంటి మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు ఐ లవ్ యూ అంటే
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు, నీ దారి నువ్వు చూసుకో. అలాగే నేను ఈ గట్టు మీద వెళ్తాను, మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను, మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. అరే ఏమిటో సూత్రం ఉండిపోయారు. చోటుంటే